హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా? మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ కటింగ్స్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి. ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి. ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడు సైజ్ ప్రకారంగా మేము ఇస్తాం. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకుని కట్ చేసుకుని కుట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో. మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు హ్యాండ్స్ కి మనకి ఇప్పుడు ఇలా హ్యాండ్ ఉంది కదా, ఇక్కడ మనకి బుట్ట చేయి అనేది వస్తుంటుంది. కేవలం మనకి ఇక్కడ బుట్ట లేవడం కోసం కటింగ్ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆ కటింగ్ ఇప్పుడు అప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం అలా హ్యాండ్స్ తొడిగేవాళ్ళు అనమాట చాలామంది. ఇప్పుడు వచ్చేసి చేతులకు బుట్ట లేకుండా తొడుగుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే ట్రెండ్ అయిపోయింది, అందరు కూడా మళ్ళీ బుట్ట తొడుగుతున్నారు. పై వారికి బుట్ట చేతులు తొడుగుతున్నారు. దాని కటింగ్ నేను ఈరోజు మీకు చూపిస్తాను. దానికంటే ముందు మనం ఏం చేయాలి, నార్మల్గానే బ్లౌజు పొడవు ఇవన్నీ చూసుకొని నార్మల్ బ్లౌజ్ లాగానే మొత్తం డ్రాయింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసి మొత్తం పైన ఖర్చు వదిలేసుకున్నాను, నేను కింద కూడా ఖర్చు వదిలేసి కరెక్ట్గా ఇక్కడ దాకా పెట్టేసి చూడండి, ఇలా ఆ హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగే నేను పెట్టేశాను లూజ్ ఇవన్నీ కూడా. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క హ్యాండ్ని తీసేసి ఈ యొక్క పొడవుని ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఎందుకంటే హ్యాండ్ అనేది మనకు అర్థం కావాలని నేను ఇలా గీస్తున్నాను మీకు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత పెట్టాము, 2.5 ఇంచులు. వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ని బట్టి మనం పెట్టేస్తాము. అంటే నడుము ఎక్కువగా ఉన్న వాళ్ళకి డౌన్ ఎక్కువగా పెట్టుకోవాలిగా, ఆ చొప్ప ప్రకారం మనం పెట్టుకుంటాము. అప్పుడు తర్వాతకి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఆ బుట్ట కావాలి మనకు అనుకున్న వాళ్ళకి 2 లేదా 3 ఇంచెస్. లైట్గా చిన్న బుట్ట కావాలంటే కొద్దిగా పెట్టుకోవాలి. కొంచెం బుట్ట కరెక్ట్గా ఉండాలి అంటే ఇలా మనం కొద్దిగా పెట్టేసి ఒక 2 ఇంచెస్ మందం వెడల్పు, 2 ఇంచెస్ మందం పొడవు. ఇగో ఇలా మనం దీన్ని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి దీన్ని ఇగో ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసి ఈ ఖర్చుతో కలిపేసి ఇగో ఇలా మనం కట్ చేసుకోవాలి. చూడండి, బుట్ట చేయి అనేది ఎంత నీట్గా వచ్చేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట మనకి. ఓకేనా, ఇలా మనం బుట్ట చేతిని మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూడా మనం డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలా ఎందుకంటే ఇలానే వేసి కట్ చేసేద్దాం. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఇలానే పెట్టేసి కటింగ్ అనేది చేసేద్దాం ఇప్పుడు మనం. ఇలా పెట్టేసి యథావిధిగా మళ్ళీ ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఖర్చు దగ్గర ఒక కార్డ్ పెట్టేసి ఇక్కడ కూడా ఒక కార్డ్ పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ కొంచెం లైట్గా ఇలా తీసేసుకుందాం. ఇలా తీసేసి ఇక్కడ ఒకటి మనం గుర్తు ఇలా పెట్టేసుకుందాం. ఈ యొక్క మనకి కుర్చీ అనేది కరెక్ట్గా మంచిగా వచ్చేస్తుంది మనకు. చూడండి, పర్ఫెక్ట్గా ఇలా వచ్చేసింది. ఇక్కడ ఎందుకు గుర్తు పెట్టానంటే నేను ఇదంతా కూడా మనం ఇగో ఇలా కుర్చీ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మనకి పైన కుర్చీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా మనకి కుర్చీ అనేది ఈజీ ప్రాసెస్లో వచ్చేస్తుంది. చూశారు కదా, ఈరోజు చేసి హ్యాండ్స్ మనకి పైన బుట్ట ఎలా పెట్టుకోవాలో ఈజీ ప్రాసెస్లో మీకు చూపించాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.